గుంటూరు జిల్లా పాలడుగు గ్యాంగ్ రేప్ కేసు పోలీసులకు సవాలుగా మారింది జిల్లాలో వరుసగా జరుగుతున్న దారి దోపిడీ ఘటనలు పాలడుగు రేప్ ఘటనను పోలీసులు దాన్ని పోలి ఉండడాన్ని గమనించారు దీంతో ఈ కేసును మరోసారి స్టడీ చేస్తున్నారు పోలీసులు ఎలాగైనా నిందితులను పట్టుకుంటామంటున్నారు రోడ్డుపై చెట్టుకొమ్మలు అడ్డు పెడతారు ఆ రోడ్డుపై వచ్చే వారిని అడ్డుకుంటారు పక్కకు తీసుకువెళ్లి భర్త కళ్ళెదుటే భార్యపై గ్యాంగ్ రేప్ మూడు నెలల క్రితం గుంటూరు జిల్లా పాలడుగులో జరిగిన ఘటన పోలీసులకు సవాల్గా మారింది సెప్టెంబర్ ఎనిమిదిన పాలడుగులో దంపతుల్ని అడ్డుకున్న దుండగులు భర్తను చితకబాది భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది గ్యాంగ్రేప్ జరిగిన ప్రాంతానికి సమీపంలో కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం వచ్చిన కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు వీరి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదు ఇదే సమయంలో కుర్రపాడులో జాతికి చెందిన కొంతమందిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు క్రోసూరుకు చెందిన మరికొంతమందిని కూడా విచారించారు పదుల సంఖ్యలో విచారించిన గ్యాంగ్ రేప్ కేసులో ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు అయితే కుర్రపాడులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు తామే గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు అంగీకరించారు దీంతో మిగతా ఇద్దరిని పట్టుకోవచ్చని పోలీసులు భావించారు అయితే పోలీసులు కొడతారేమోనని భయపడి తాము అంగీకరించామని వారు చెప్పడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది ఇటీవల ఎడ్లపాడు మండలంలో వరుసగా దారిదోపిడీ ఘటనలు జరిగాయి బోయపాలెం లింగారావుపాలెం చంఘీజ్ పేట సొలస రూట్లలో నాలుగు దోపిడీలు జరిగాయి బైకులపై వెళుతున్న వారిని అడ్డుకుని వాహనాలతో సహా పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకువెళ్లారు దొంగలు వారి నుంచి నగదు బంగారు ఆభరణాలు దోచుకున్నారు మాస్కులు వేసుకోవడంతో పాటు వేరే భాషలో దుండగులు మాట్లాడినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు రెండు చోట్ల ఒకే తరహాలో ఘటనలు చోటు చేసుకోవడంతో గుంటూరు అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఎడ్లపాడు నరసరావుపేట ఫిరంగపురం పోలీసులతో కలిసి దారిదోపిడీ నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దించారు మరోవైపు పాత నేరస్తులపై నిఘా పెట్టారు వరుసగా దారిదోపిడీ ఘటనలు జరుగుతూ ఉండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది ఎలాగైనా వీరిని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామంటున్నారు పోలీసులు